హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా వీడియోలో వచ్చి ఒక మంచి ఫేస్ ప్యాక్, ఇంకా బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి నేను చూపించబోతానండి. ఫేస్ ప్యాక్ గురించి చెప్పాలంటే తులసి ఫేస్ ప్యాక్ గురించి చూపిస్తున్నానండి. ఈ తులసిలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా యాంటీ ఫంగస్ అనే కంటెంట్స్ ఉన్నాయండి. దీనివల్ల మనకి పింపుల్స్ని, ఇంకా యాక్నీని కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది ఈ తులసి. అసలు తులసి గురించి చెప్పాలంటే మనం పూజల్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండి. తులసి తీర్థం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా చక్కగా వస్తుందని అంటారు. ఇంకా తులసి చుట్టూత మన ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మనకి ఆ గాలి సోకడం వల్ల మన అనారోగ్యాలు కూడా రావని కూడా చాలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ తులసిని మనం ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? రావు కదండి. మరి ఫేస్ ప్యాక్ మనం ఎవరైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను. నేను మరి ఈ ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటి అన్నది కూడా నేను మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చెప్తున్నానండి. బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎందుకు చేసుకోవాలని క్వశ్చన్ వేస్తే, వాటర్ ప్యూరిఫై ఎందుకు చేసుకోవాలని క్వశ్చన్ వేస్తానండి నేను. ఎందుకంటే వాటర్ ప్యూరిఫై ఎందుకు చేసుకుంటాం మనం? బయట ఉన్న కెమికల్స్ వల్ల కానీ అదంతా చాలా వరకు కలుషితం అయిపోవడం వల్లే కదండి నీరుని మనం వాటర్ ప్యూరిఫై చేసుకుంటాం. అలాగే మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చేసుకోవాలండి. చేసుకుంటేనే మన స్కిన్ వైటనింగ్ కానీ, ఇంకా స్కిన్ డిసీజ్ రాకుండా ఉంటాయి, ఇంకా యాక్నే కానీ పింపుల్స్ కానీ రాకుండా ఉంటాయి. మరి దాన్ని ఎలా చేసుకోవాలి బ్లడ్ ప్యూరిఫికేషను అని కూడా మీకు రావచ్చు డౌట్. ఒకసారి చూడండి, కదిరారిష్ట, ఇది పతంజలి కదిరారిష్ట అండి. కదిర అంటే మన తెలుగులో చెంట చెక్క అంటారండి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ చెట్లు పెరుగుతుంటాయి. మీ పెద్దవాళ్ళని అడిగినా కూడా చెప్తారు ఈ చెంట చెక్క గురించి. ఈ యొక్క ఔషధాన్ని నేను 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఈ మెడిసిన్ని నాకు మంచి రిజల్ట్ కనిపించింది, మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇందాక చూపించాను కదండి తులసి ప్యాక్ని, దాన్ని మీరు యూజ్ చేస్తూ దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ మెడిసిన్ని ఒక టెన్ ఎంఎల్ తీసుకోండి. అలాగే గోరువెచ్చట వాటర్ని కూడా ఒక 10 ఎంఎల్ తీసుకోండి, గ్లాసులో పోసుకోండి, వాటర్ తాగేసేయండి. అలా మీకు స్కిన్ డిసీజ్ ఎక్కువ ఉంటే కనుక మీరు డైలీ యూజ్ చేయండి. లేదు మీకు స్కిన్ డిసీజ్ యాక్నే కానీ పింపుల్స్ కానీ ఇలాంటివి కాస్త తక్కువ ఉన్నాయి పర్వాలేదు నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది మాత్రం కనిపిస్తుందండి. ఇది మీరు తప్పకుండా యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తులసి ఫేస్ ప్యాక్కి నేను ఏమేమి యూజ్ చేశాను అనేది నేను ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్గా నేను ఈ తులసి ఆకులు తీసుకున్నాను, ఇన్ని తీసుకున్నాను నేను, నాకు సరిపోతాయి అనుకున్నాను. తర్వాత రోజ్ వాటర్ తీసుకున్నాను, దీన్ని ఆయుర్వేద షాప్లో తీసుకున్నానండి. మంచి క్వాలిటీ అంటే తీసుకున్నాను. మామూలుగా డాబర్ గులాబరీ తీసుకుంటారు కానీ దానికంటే మంచి క్వాలిటీ అన్నారు, దీన్ని యూజ్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. తర్వాత చందనం పౌడర్ అండి, అదేనండి గంధం పౌడర్, శాండల్వుడ్ పౌడర్, ఇది కొంచెం క్వాలిటీ ఉన్నదే తీసుకోండి దీన్ని కూడా. ఇప్పుడు నేను ఈ తులసాకులన్నింటినీ కూడా చక్కగా ఇలా నూరి పెట్టుకున్నానండి. అయితే ఈ తులసిలో యాంటీ ఫంగల్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి, దానివల్ల మంచి యూజ్ అవుతుంది మనకి. తర్వాత నేను శాండల్వుడ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను దీంట్లోకి. మీరు ఆయుర్వేద షాప్లో తీసుకోండి, మంచి క్వాలిటీ దొరుకుతుంది. నార్మల్గా అనుకోండి బయటది అంత క్వాలిటీ ఉండవు కదా, అందువల్ల ఆయుర్వేద షాప్లో తీసుకోండి. ఈ శాండల్వుడ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా క్లీన్ అయిపోతుందండి, ఇంకా చల్లదనంగా కూడా ఉంటుంది. తర్వాత ఈ రోజ్ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ రోజ్ వాటర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయండి. ఇంకా దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఫ్రెష్నెస్ కూడా మనకి అనిపిస్తుంది స్కిన్. ఇదిగోండి, ఇది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ప్యాక్ ఎలా వేసుకోవాలో నేను చెప్తానండి. ముందుగా గోరువెచ్చటి వాటర్తో ఫేస్ అంతా కూడా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి మొత్తం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. దీన్ని మీరు డైలీ యూజ్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే కనీసం వీక్లీ 3 టైమ్స్ అయినా సరే మీరు దీన్ని తప్పకుండా యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల మీకు పింపుల్స్, ఇంకా యాక్నే అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేదో వెంటనే యూజ్ చేయగానే మీకు రిజల్ట్ అనేది కనిపించదండి, కనీసం 1 వీక్ 1 మంత్ అయినా సరే యూజ్ చేయండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ.